నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామ శివారులోని శివసాయి వెంకటేశ్వర వైన్స్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుత్తితో పైకప్పు రేకులను పగలగొట్టి తాడు సాయంతో లోపలికి దిగి 1,96,000 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను 30,000 నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఉద్దరిని అడిగితే మేము ఏం మాకు సంబంధం లేదంటే మీరు అనుకున్న బ్రాండ్ బెటర్ ఏం బెటర్ ఉద్దరి ఎందుకు ఇయ్యారన్నట్టు గట్టిగా మాట్లాడుతుంది. అట్లా గొడవలు చేస్తారు. నా పేరు వెంకట్ రెడ్డి, శివసాయి వెంకటేశ్వర వైన్స్ యజమానిని. కట్టంగూరు మండలం ఐట్పాముల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శివసాయి వెంకటేశ్వర వైన్స్ షాప్లో 22వ తారీఖు నైటు చోరీ జరిగినది. దీనికి దుండగులు రేకులు కట్ చేసి లోపలికి రావడం జరిగినది. దాంట్లో వచ్చేసి 30,000 వరకు నగదు, 196,000 విలువైన మద్యం దొంగిలించబడినది. షట్టర్లు ధ్వంసం చేసినారు, రేకులు కట్ చేసినారు, అక్కడ ఉన్న కౌంటర్లు కూడా ఖరాబ్ చేసి వెళ్ళినారు.